हाय हेलो नमस्ते वेलकम टू सुमा स्वीट होम फर्स्ट अयिते हैप्पी उमेन्स डे अंडी लेडीज अंदर की सो ई रोजु मनम उमेन्स डे सेलिब्रेशन्स लो उन्नामु मार्च 8th ना मा कॉलनी लो जरिगिन सेलिब्रेशन्स इवि सो चाला 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 बागा जरुपुकुन्नामंडी మా కాలనీలో వచ్చేసి వార్డ్ మెంబర్స్ లేడీస్ ఉన్నారండి అందుకని లేడీస్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఈ ఉమెన్స్ డే సందర్భంగా సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పచ్చు సో మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది వాళ్ళందరి గురించి నేను ఎందుకు ఇలా చెప్తున్నారని సో ఇంత బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఇంక లేడీస్కి ఎందుకండి భయం ఇక్కడ పెట్టిన గేమ్స్లో ఉమెన్స్ చాలా బాగా యాక్టివిటీస్లలో అంటే పార్టిసిపేట్ చేశారండి సో వాళ్ళ స్టామినా అంటే అంతా ఇక్కడ చూపించారన్నమాట సో మనకి అంటే చాలా గేమ్స్ అనేది ఇక్కడ పెట్టారు అలాగే గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ఇక్కడ మనకి స్టేజ్ మీద అనౌన్స్ చేసి అందరినీ స్టేజ్ మీదకి పిలిచి సో విన్నర్స్కి ప్రైజెస్ అనేది ఇచ్చారు సో బాగా జరిగింది కాంపిటీషన్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే మ్యూజిక్ సో అన్నీ చేశారు అలాగే మనకి గేమ్స్ చాలా పెట్టారండి ఫస్ట్ టైం ఉమెన్ కబడ్డీ అంటే కబడ్డీ అలాగే క్రికెట్ మ్యాచ్ అలాగే ఉమెన్స్కి ఖోఖో ఇవన్నీ పెట్టారు రెగ్యులర్గా పెట్టేవి కాకుండా అలాగే లెమన్ స్పూను మ్యూజికల్ చైర్స్ సో చాలా గేమ్స్ పెట్టారండి చాలా అంటే లేడీస్లో ఎంత ఎనర్జీ ఉంటే అంత ఎనర్జీని ఇక్కడ యూజ్ చేయొచ్చు అన్నమాట సో అంత బాగా ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము సో 4 to 5 డేస్ మేము స్పోర్ట్స్లో అంటే గేమ్స్లలోనే అంటే మాకు టైం సరిపోయిందండి మిగతా 2 డేస్ మనకి ఇలాగా ఫంక్షన్ చేశారు ఇంకా అలాగే 8th 2 డేస్ మాకు ఉమెన్స్ డే రోజు 8th అందే ముందు రోజు సండే కదా సో హైదరాబాద్లో సండే స్పెషల్ అన్నమాట సో ఏది వచ్చినా కూడా మనకి సండే వచ్చేలాగా అందరూ వస్తారు కదా సండే వస్తే అందుకని చెప్పి సండే రోజు ఎక్కువగా పెడతారు ఇలాగా 2 డేస్ మాకు పార్టీ అంటే ఇలా పార్టీ చేసుకున్నాము సో అంటే ప్రోగ్రామ్ పెట్టారు ఆ ప్రోగ్రామ్ తర్వాత మనకి డిన్నర్ కూడా ఇచ్చారండి సో లేడీస్ అందరికీ మంచి డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి స్టాల్స్ పెట్టారు చూసారు కదా ఇక్కడ కూడా లేడీస్ని ఎంకరేజ్ చేయడానికే అన్ని స్టాల్స్ చిన్న చిన్న స్టాల్స్ పెట్టించారండి అంటే వాళ్ళు కాలనీలో ఎక్కడైనా పెట్టుకో ఉండొచ్చు షాప్స్ సో వాళ్ళు ఇలా స్టాల్స్ పెడితే తెలియని వాళ్ళకి అంటే ఐడియా వస్తుంది తెలియని వాళ్ళకి అక్కడ ఉన్నాయని చెప్పి అడ్రస్ తెలుస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్ బాగుందంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందని చెప్పి ఇలా స్టాల్స్ పెట్టించారు సో ఇవే కాదు ఇంకా చాలా చాలా స్టాల్స్ వచ్చాయండి ఇది 2 డేస్ జరిగింది కదా సో నేను 8th రోజు చేసిన వీడియో ఇది సో అంటే అందరినీ ఎంకరేజ్ చేయడానికి మా వార్డ్ మెంబర్స్ చాలా మంచి బూస్ట్ అనేది ఇచ్చారు లేడీస్ అలాగే లేడీస్ చాలామంది అంటే మాకేం తెలియదు మాకేం రాదు అనే ఒక నమ్మకంతో ఉండిపోతారు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి ఆ టాలెంట్ అనేది బయటికి రావడానికి ఒక టైం ఉంటుంది అలాగే ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది కూడా ఉండాలి అలాంటి ప్లాట్ఫామ్ మా కాలనీలో లేడీస్ అందరికీ ఇవ్వడానికి మా వార్డ్ మెంబర్స్ సో మాకందరికీ ఒక కోర్స్ అనేది నేర్పించారు 10 డేస్లో వాళ్ళకి అంటే అన్ని బేసిక్స్ నేర్పించారు అంటే టైలరింగ్ మెహందీ బ్యూటీషను అలాగే అంటే టీచింగ్ ఎలా చెప్పాలి టీచర్ ట్రైనింగ్ లాగా అలాగే ఇంకా కోర్సులు కంప్యూటర్ కోర్సులు తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ డ్యాన్స్ మ్యూజిక్ సో చాలా గేమ్స్ చాలా యాక్టివిటీస్ నేర్పించి వాటికి సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు సో ఇంత మంచి అంటే లేడీస్కి ఇంత మంచిగా హెల్ప్ చేస్తున్నారు మా వార్డ్ మెంబర్స్ సో నిజంగా వాళ్ళకందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుందండి సో చూసిన మీకు కూడా అనిపిస్తుంది అనుకుంటాను అనిపిస్తుందిలేండి ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది సో ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యాను ఇప్పుడు వేసుకున్న నైటీ కూడా ఆ స్టాల్స్లో తీసుకున్న నైటీనే అండి వస్తూనే వేసేసుకున్నాను నేను యాపిల్ అయితే సో యాపిల్కి వచ్చేసి ఇక్కడ 5K రన్ చేసిందండి దానికి మనకి ఇలా మెడల్ అనేది ఇచ్చారు సో మీకు వీడియో స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే 5K రన్ చేసుకొని వచ్చేటప్పుడు అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు సేవ్ గర్ల్ అని సో అది నేను పెట్టిన వీడియో ఫస్ట్లో మీకు పెట్టినది అలాగే ఇప్పుడు ఇక నైటీస్ గురించి మాట్లాడినట్లయితే సో నైటీస్ క్వాలిటీ అయితే ఆసం అంటే ఆసంగా ఉన్నాయండి సో చాలా చాలా బాగా నచ్చాయి నాకైతే మంచి క్వాలిటీ మంచి ప్రోడక్ట్ నైటీస్ నేను తీసుకున్నాను సో అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ అనేది అంటే ఉంది సో ప్రోడక్ట్ అనేది మనకి ఎక్కడైనా ఒకటేలాగుంటాయి కానీ ప్రైజ్ అనేది
కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి స్టాల్స్ లో పెట్టడం వల్ల మనకి ఓన్లీ 600 రూపీస్ కే వచ్చాయండి. మీరు నమ్ముతారా? ఇక్కడ చూసారా 880 రూపీస్ ఉన్న నైటీస్. అలాగే మనం స్టార్టింగ్ లో చూసిన గ్రీన్ లైట్ గ్రీన్ అంటే కలర్ తో తీసుకున్న నైటీ కూడా మనకి 900 అబో. అలాగే యాపిల్ కి తీసుకున్న నైట్ సూట్స్ కూడా మనకి 895 అలాగా ఉన్న ప్రైజెస్. సో మనకు ఓన్లీ 600 రూపీస్ ఏది తీసుకున్నా కూడా, నైట్ సూట్ కానీ నైట్ వేర్ అంటే నైట్ డ్రెస్సెస్ కానీ, సో ఏది తీసుకున్నా కూడా మనకి ఓన్లీ 600 రూపీస్కే వచ్చాయండి. మంచి క్వాలిటీ అండి. అలాగే మంచి అంటే ప్రైస్కి తీసుకున్నానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నేను అలాంటప్పుడు ఒకటే ఎప్పుడు తీసుకోనండి. సో మంచి క్వాలిటీ దొరికినప్పుడు 1 or 2 తీసేసుకుంటూ ఉంటాను, 2 or 3 కూడా తీసుకుంటూ ఉంటాను. అంటే నాకు మళ్ళీ అలాంటి ప్రోడక్ట్ అలాంటి మంచి ప్రైస్కి రాదని నా ఫీలింగ్ అన్నమాట. సో అలా ఉంటుంది, అందుకని చాలా తీసుకున్నాను. సో చూసారు కదా, ఇక్కడ ఇదే కాంబినేషన్ లైట్ స్కై బ్లూ తీసుకున్నాను, సేమ్ ఇదే తీసుకున్నాను ఆ పాపకి. అలాగే మెరూన్ కలరు, ఇప్పుడు వేసుకున్న పర్పుల్. సో ఈ 3 నైట్ షూస్ తీసుకున్నాను పాపకి. అలాగే నేను కూడా ఒక 3 నైటీస్ తీసుకున్నాను. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నైటీస్. అలాగే ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నచ్చుతుంది లేడీస్ అందరికీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.